నమస్కారం ప్రదీప్ జోషి గారు. నమస్తే. కుజదోషం దీని మీద యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి సార్, చాలా వీడియోస్ ఉన్నాయి, రకరకాల డౌట్స్ ఉన్నాయి దీని మీద. ఈ కుజదోషం వల్ల అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఆలస్యంగా వివాహం అవుతుంది. ఒకవేళ పెళ్లి చేసుకున్నా సరే ఈ కుజదోషం వల్లే ఇంట్లో భర్తకు కానీ లేదంటే చేసుకున్న అమ్మాయి ఎవరైతే ఉంటారో వాళ్ళకి లేదా ఇంట్లో అత్త మామలకు కానీ ఏదైనా పొరపాటున యాక్సిడెంట్లకు ఏదైనా జరిగింది అనుకోండి, కుజదోషం నీకుంటం వల్లే ఈ విధంగా జరిగింది అని ఆడిపోసుకుంటూ ఉంటారు బయట. దీని మీద పాజిటివ్ కంటే నెగిటివే ఎక్కువ ఉంది సార్. దాని మీద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ చెప్పిన వాళ్ళు కానీ, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దీనివల్ల ఇలా ఉంటుంది ఇలా అవుతుంది అని కానీ చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరైతే రైట్ పర్సన్ అని అనిపించింది, ఇది అడిగితే చెప్తారు దీని మీద ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని కనిపించింది, అందుకే అడుగుతున్నాను. నిజాలుగా మనం మాట్లాడుకుంటే దీనికి సంబంధించి కుజదోషం అనేది వరమా శాపమా సార్? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. బాగా ట్రైన్ అవుతున్నారు నాగరాజ్ మీరు బాగా. ఈ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏమైనా సినిమాలు చూస్తారు, లేకపోతే ఆయనతో ఏమైనా ఇంటర్వ్యూ అని చేశారు మీరు జోషి గారు? అంటే కుజదోషం వరమా శాపమా, బాగుంది టైటిల్. కుజదోషం ప్రజెంట్ యూత్ని పట్టి పీడిస్తున్న పెద్ద దోషం కుజదోషం. కొంతమంది వంకల కోసం కూడా దీన్ని వాడుకుంటున్నారు, అంటే అబ్బాయి నచ్చలేదని చెప్పకపోవచ్చు, అమ్మాయి నచ్చలేదని చెప్పకపోవడానికి. లేదండి, మీ అమ్మాయి కుజదోషం అట, ఆ వంక చెప్పి మరీ వాళ్ళని హట్ చేసి మరీ తప్పించుకుంటున్నారు, అంటే వంకల కోసం కూడా వాడుకుంటున్నారు. నాకు తెలిసి పెళ్లి సంబంధాల్లో వంకల కోసం వాడుకునేటి ఏంటంటే ముఖ్యంగా మీ అమ్మాయి కుజదోషం అట అండి, లేదంటే కాలసర్ప దోషం అట అండి, లేదంటే ఆశ్లేష నక్షత్రము, మూలా నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, ఇలా ఒక్కొక్క దీనికి క్రియేట్ చేసుకుంటున్నారు. అండ్ ఇక ఎవరైనా సరే యంగ్ జనరేషన్స్ ఇంకా పెళ్లి టైం వచ్చిందిరా అంటే ఇక ఎవరైనా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాలి, జాతకం చూపించుకుంటూ ఏం తెలుతుందో ఏమో ఏమో నాకేమైనా వస్తుందా, నేను ఈ పాయింట్ ఈ గ్రూప్లో నేను చేస్తానా అని అందరు కంగారు పడుతుంటారు. నీకు కుజదోషం ఉంది అనేసరికి అయిపోయిందిరా భయ్య, నేను ఈ గ్రూప్లో జాయిన్ అయిపోయినా నా పెళ్లి ఇప్పుడైతుందో ఇంకా. అండ్ ఈవెన్ దో మ్యాట్రిమోనీలో కూడా మాంగలిక్ అండ్ వితౌట్ మాంగలిక్ అని కూడా ఉన్నాయి, అంటే మీకు మాంగలిక్ ఉన్నవాడే కావన్నా మాంగలిక్ లేని వాళ్ళు కావన్నా అనేది ఒక ప్రత్యేకమైన ఆప్షన్ కూడా ఉంది. సో కుజదోషం అనేది చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అయిపోయింది ఇప్పుడు మ్యారేజ్లో. అవును సార్. సో అసలు కుజదోషం అంటే ఏంది అనేది అవగాహన చాలా మందికి తక్కువ. జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా కుజుడికి ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం చ మంగళం తం ప్రణమామ్యహం. కుజదోషం అనేది స్పెసిఫిక్గా ఎక్కడ కూడా చెప్పబడలేదు, ఇది కుజదోషం అని స్పెసిఫిక్గా గ్రంథాల్లో చెప్పలేదు. బట్ ఫలదీపిక కానివ్వండి, బృహత్ జాతకం కానివ్వండి, ఇలాంటి గ్రంథాలలో కనుక చూస్తే కనుక కుజుడు ఏ ఏ క్షేత్రాల్లో ఉంటే కనుక నష్టపరుస్తాడు అనేది చెప్పారు అక్కడ. ఈ కుజదోషం 3 వేరియేషన్స్లో ఉంటుంది. వాస్తవంగా ఎస్, దెర్ ఈజ్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ కుజదోషం. వరమా శాపమా అంటే ఇది వరము అవుతుంది శాపము అవుతుంది. బట్ విత్ యువర్ ఇంటలెక్చువల్, నువ్వు నీ యొక్క సరి అయిన గురువును పట్టుకొని ప్రాపర్ వేలో గనక కుజదోషాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకోగలిగితే కుజదోషం కాదు అది, కుజవరం అవుతుంది. గైడ్లైన్స్ లేకుండా అట్లాగే వెళ్ళిపోతే అంతే అవుతుంది. సింపుల్ ఒకటే కాన్సెప్ట్, నీ చేతి కత్తి ఇచ్చా, కత్తితో కూరగాయలు కోయవచ్చు, పీగలు అనుకోవచ్చు, సో నువ్వేం చేస్తావు అనేది ఇంపార్టెంట్. కుజుడు కూడా అట్లాంటి వాడే. కుజుడు దేనికి కారకుడు అంటే ముఖ్యంగా క్షత్రియ గ్రహం కుజుడు. రక్తవర్ణం, రక్తగంధం, రక్తమాల్యాంబరధరం, రక్తఛత్ర ధ్వజర తపతాకాదిశోభితం అని గ్రహాలకు సంబంధించిన తత్వాలు చెప్తారు. అంటే ఇతను రక్తగ్రహము, ఎరుపు గ్రహము, అదేవిధంగా ఇతనికి సంబంధించిన రత్నము పగడము, ఇతని తత్వము క్రూరము, క్రూరతత్వము అంటే జాలి దయా ఉండవు, క్షత్రియ గ్రహము అంటే కొడవ చేయడానికే ఉండేది, ఉద్రేకమైనటువంటిది, నవరసాల్లో భీభత్సరసము, ఎవరికి కుజుడికి సంబంధించింది. అంటే టోటల్గా ఎక్కడైనా సరే ఇక్కడ మొత్తం కూడా యుద్ధాలే కనిపిస్తున్నాయి తప్ప మనకి ఎక్కడ కూడా పాజిటివ్ కనిపించట్లేదు. ఎస్, ఇట్స్ ఓకే. ఈ విషయాలు మాత్రమే జనాలు స్వీకరిస్తారు.
కానీ ఇవాళ మీరందరూ ప్రశాంతంగా పడుకుంటున్నారు. కారణం ఎవరు? బార్డర్లో సోల్జర్సే కదా, వాళ్ళు ఎవరు? కుజగ్రహానికి సంబంధించిన వాళ్ళే కదా. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది ఎవరు? యుద్ధం గురించే కదా. క్షత్రియుడు, యుద్ధము, ఆయుధాలు, రక్తవర్ణము, ఇదంతా ఎవరు? భటులే. తర్వాత పోలీస్ ఆఫీసర్లు, ఇప్పుడు మనని సంరక్షించే వాళ్ళు, ఇదంతా కూడా మరి వాళ్ళని మనం నెగిటివ్గా చూస్తామా? చూడం కదా. అట్లాగే ఒక్కొక్క వ్యక్తి జాతకంలో కుజుడు చాలా కీలకమైనటువంటి వాడు. కుజుడే బాగా లేకపోతే వాళ్ళకి భయం బాగా ఉంటుంది, ధైర్యం ఉండదు. కుజదోషం ఉండడం అంటే దాన్ని సరిగ్గా వాళ్ళు ఒక గురువు గైడ్లైన్స్ తీసుకొని విచక్షణగా ఉండగలిగితే అది వాళ్ళకి వరం అవుతుంది. అది అంటే కుజదోషం ఉన్న వాళ్ళకి అగ్రెసివ్నెస్ ఎక్కువగా ఉంటుంది, కోపం విపరీతంగా ఉంటుంది, కోపాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు అని మాట్లాడిస్తారు, గట్టిగా మాట్లాడిస్తారు. లగ్నములో కుజుడు, సప్తమములో కుజుడు, అష్టమములో కుజుడు ఉన్నటువంటి వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటాయి. లగ్నంలో కుజుడు ఉంటే, సప్తమంలో కుజుడు ఉన్నటువంటి, లగ్నంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, అగ్రెసివ్ పర్సనాలిటీ, గంభీరంగా ఉంటారు వాళ్ళు, ఒక గర్వంగా ఉంటారు, ఎవరికి తల వంచరు, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కానీ మనకు నచ్చదే, మన జనాలకి ఏంటంటే ఎవడైనా నాకు తల ఉగ్గాలి, నాకు రాష్ట్రపతి అయినా సరే ఇలా తలొచ్చి నమస్కారం చేస్తేనే జనాలకు ఈగో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కొంతమందికి. అంటే వాళ్ళ యొక్క హంబుల్నెస్, వాళ్ళందరికీ నమస్కారం చేస్తారు, వాళ్ళ యొక్క గొప్పతనం అది. ప్రధానమంత్రి గారు నమస్కారం చేస్తారు, అది ఆయనకున్న గొప్పతనం అది, బికాజ్ అందరికీ సన్మాన సత్కార్యాలు చేశారు. కానీ నేను కొంతమంది చూస్తూ ఉంటా అండి, ఎవడు ఎంత గొప్పవాడైనా సరే టీ కప్పు పట్టుకొని ఒక గొప్ప ప్రధానమంత్రిని కూడా బూతులు తిట్టేవాడు ఉంటాడు. ఎందుకుంటారు అంటే ప్రధానమంత్రికి కూడా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు మన దగ్గర, వాళ్ళు రికార్డు చేసుకుంటే కన్నా మంచి నవ్వు వస్తుంది అన్నమాట. సో ప్రపంచంలో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. అందుకోసమే కుజదోషం అంటే వాళ్ళని మెచ్చరు. ఎందుకోసం అంటే కుజదోషం వాళ్ళు చాలా గంభీరంగా ఉంటారు, ఎవరికి తల వంచరు. అలా ఉండడం వల్ల అలాంటి వాళ్ళు ఉద్యోగానికి పనికిరారంటారు, అలాంటి వాళ్ళు ఫ్యామిలీ లైఫ్లో పనికిరారంటారు. ఇవన్నీ లక్షణాలు అన్నమాట. కానీ వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని చూడరు. కొంతమంది అగ్రెసివ్గా ఉన్నా సరే వాళ్ళ ఆలోచన కూడా బాగానే ఉంటుంది, వాళ్ళు ఏదైనా చేయడానికి కార్యోన్ముఖులు అవుతారు. అందుకోసమే లగ్నంలో కుజుడు ఉన్నటువంటి వారు మీ అగ్రెసివ్నెస్ని కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఒక డెడికేషన్ కిందకి మార్చేసుకొని దాన్ని ఒక వరం కిందకి మార్చుకోవాలి. అప్పుడు మీరు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్కి వెళ్ళండి, నాన్షాక్ నేర్చుకోండి, స్టిక్ నేర్చుకోండి, వాళ్ళకి ఈజీగా వస్తుంది. అప్పుడు ఎందుకు రాదు? ఆ అగ్రెసివ్నెస్ అనేది డైవర్ట్ అయిపోయి అది ఒక కాన్సన్ట్రేషన్ లెవెల్కి వెళ్ళిపోయి నీకు శక్తిగా మారిపోతుంది. దట్ ఇస్ అ సింపుల్ టెక్నిక్. అది దాన్ని మనం పేషెన్స్ లెవెల్, ఎప్పుడైతే యోగా ధ్యానం చేయడం వల్ల పేషెన్స్ లెవెల్ పెరుగుతాయి. సప్తమంలో కుజుడు ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తులతో గొడవలు ఏర్పడుతుంటాయి, ఫ్రెండ్షిప్స్ సరిగ్గా మెయింటైన్ చేయలేరు. సో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయకపోవడం ఏంటంటే వాళ్ళు అడ్జస్ట్ అవ్వరు. సప్తమ కుజదోషం ఉండే వాళ్ళు అడ్జస్ట్ అవ్వరు. అడ్జస్ట్ అవ్వకపోవడం ఏంటంటే వీళ్ళ తత్వం ఇంకొకళ్ళకి పడదు. వాళ్ళు అరే వాడితో మనకు కాదురా బై, వాడు ఒక తిరిగి ఆలోచిస్తాడు, మనం చెప్పింది వాడు వినడు, వాళ్ళు దేంతో మింగిల్ అవ్వరు. అదొక విధంగా శాపం అనుకుందాం. మరి అట్లాగే మింగిల్ అయి ఉంటే కనుక ఇవాళ గొప్ప గొప్ప మేధావులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కుజదోషణ పుట్టిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎవరితోటి మింగిల్ అవ్వలేదు కాబట్టి వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోయి గొప్పవాళ్ళు అయ్యారు. గొప్పవాళ్ళు ఎప్పుడు ఇంకోళ్ళ మాటలు వినరు, వాళ్ళు అందరితోటి మింగిల్ అవ్వరు, వాళ్ళు లోన్లీగానే ఉంటారు. ఏ అలా ఎందుకు అనుకోకూడదు. సో నీ యొక్క ఇంటెలిజెన్స్, నీ యొక్క విచక్షణ అనేది క్రియేట్ చేస్తుంది. అందుకోసమే గురువు అనేటువంటి వాడు కావాలి. అష్టమ కుజుడు ఉంటే ఏం జరుగుతుంది అని అంటే కనుక ఆరోగ్య సమస్యలు వస్తాయి, శరీరంలో వ్రణములు వస్తాయి, తర్వాత బైక్ యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి అష్టమంలో కుజుడు ఉంటే. అప్పుడు నువ్వు జాగ్రత్త పడు, ఏమీ జరగకుండా నువ్వు జాగ్రత్త పడు, శక్తిని స్వీకరించు. ఒక గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కగా యోగా ధ్యానం చేస్తూ నువ్వు అగ్రెసివ్గా డ్రైవింగ్ చేయకు. ఇప్పుడు నేను కొంతమందికి చెప్పేస్తాను క్లియర్గా, మీ నువ్వు బైక్ వాడద్దు నాన్న, నీ జీవితంలో ముట్టద్దు అని చెప్తాను, ముట్టద్దు అంతే. నా జాతకంలో కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు, మా నాన్నగారు అయినా సరే నాకు అష్టమ శని ఉన్నాడు. మా నాన్నగారు చెప్పారు, నాకు 2 సార్లు యాక్సిడెంట్ అయింది, మా నాన్న చెప్పేశాడు ఇంకా నువ్వు ఇప్పటి నుంచి బైక్ నడపొద్దు అని చెప్పేశారు మా నాన్న. నేను అప్పటి నుంచి బైక్ ముట్టడం మానేశాను. నేను నాకు 3 మేజర్ యాక్సిడెంట్స్ అయ్యాయి, ఐ సర్వైవ్డ్. తర్వాత మా నాన్న సార్ ఇంకా నువ్వు బైక్ ముట్టొద్దని చెప్పారు, ఇప్పటివరకు నేనే బైక్ ముట్టను. ఇంకా నేను ఐదర్ నడుచుకుంటూ వెళ్తాను లేదంటే కార్లో వెళ్తాను, బైక్ ముట్టాను. సో ఇది ఇంతే, ఇది ఇదమిత్తం చెప్పింది వినాలి.
సో లగ్న కుజుడు, సప్తమ కుజుడు, అష్టమ కుజుడు ఇది టాప్ నంబర్ వన్ కుజ దోషం. సో దీనికి సొల్యూషన్ కనుక కరెక్ట్ చేసుకొని ప్రాపర్గా వెళ్ళగలిగితే కనుక డెఫినెట్లీ దే విల్ బికమ్ ఏ వెరీ గుడ్ పర్సనాలిటీ. నెక్స్ట్ మధ్యమ కుజ దోషం ఉంటుంది. మధ్యమ కుజ దోషం ఏంటంటే కనుక లగ్నాత్తు ద్వితీయములో ద్వాదశములో మధ్యమ కుజ దోషం, తృతీయ ద్వాదశ స్థానాలు అంటే రెండవ స్థానము లేదా పన్నెండవ స్థానం కుజుడు ఉంటే ఏంటంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే పుట్టుకతో వాళ్ళకి భూములు కలిసి వస్తాయి. నేను కావాలంటే ఈ వీడియోలో మీరు ఎవరైనా సరే మీకు ద్వితీయంలో కుజుడు ఉంటే వెరిఫై చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద 70% పీపుల్కి ఆ సమయంలో వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ తండ్రికి కానీ వాళ్ళకి భూములు కలిసి వస్తాయి. ఆ పిల్లవాడి యొక్క రాబోయే కుజ దశల్లో కానీ ఎక్కడైనా సరే కుజుని యొక్క దశల్లో భూములు కానీ ఆస్తులు కానీ కలిసి వస్తాయి వాళ్ళకి. బట్ ద్వాదశంలో కుజుడున్న, ద్వితీయంలో కుజుడున్నా సరే శరీరంలో ఆరోగ్యంలో రుగ్మతలు అనేటివి ఉంటాయి. అంటే ఏదో ఒక రుగ్మత అనేది ఆరోగ్య రుగ్మత ఉంటుంది, నాట్ ఎక్సీడ్ లైట్, తక్కువగా. సో మేబీ కొంతమంది, నేను కొన్ని జాతకాలు చూశాను బట్ నాట్ 100%, అందులో ఆటిజం, ఈ ఆటిజం ఉండేటువంటి వాళ్ళకి మోస్ట్లీ ద్వాదశ కుజుడు, ద్వితీయ కుజుడే ఉంటారు వాళ్ళకి, లేదంటే లగ్న కుజుడు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆటిజము లేకపోతే శరీరంలో ఎక్కడైనా రుగ్మతలు ఉండడము ఇవి ఉంటాయి. అవి లేకపోయినాయి అనుకో, జ్యోతిష్యం నాట్ 100% ఇక్కడ చేయదు. ఎందుకోసం అంటే అందరికీ లగ్న కుండలే కలిసి రాదు. కొంతమందికి షష్ఠ్యాంశ కుండలి, ద్వాదశాంశ కుండలి, షోడశాంశ కుండలి, ఏదో ఒక కుండలి వాళ్ళకి నప్పుతుంది. అందరికీ లగ్న కుండలు నప్పాలని లేదు. సో నేను అందుకోసం అన్ని కుండల్లో అబ్జర్వేషన్ చేసి నేను ప్రెడిక్షన్ ఇస్తాను నేను. కాబట్టి అది ఇట్స్ నాట్ 100% షూర్ కాబట్టి దాని కుజదోషం కింద లెక్క వేసినా సరే ద్విద్వాదశంలో ఉన్న అమ్మాయిని కానీ అబ్బాయిని ఇద్దరిని కలిపేస్తే అయిపోతుంది. నాలుగవ స్థానంలో కుజుడు ఉంటే చిన్న కుజదోషం, అది పెద్ద కాదు. కాకపోతే వీళ్ళు ఒక్కచోట స్థిరంగా ఉండరు, అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉంటారు, ఒక దగ్గర స్థిరంగా ఉండరు. అండ్ వీళ్ళు లోన్లీనెస్ని ఎక్కువగా ఇష్టపడతారు. సో ఇవి మూడు రకాల కుజదోషాలు. వీటిని ప్రాపర్గా పెళ్లికి ముందు అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి వాళ్ళిద్దరికి కనుక ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇచ్చి ఇది మీ జాతకం, ఈ పర్సనాలిటీ ఇలాగే ఉంటుంది, ఇది వాళ్ళ నేచర్, ఇది ఆ నేచర్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి, దాన్ని మీరు అర్థం చేసుకోండి అని వైఫ్ అండ్ హస్బెండ్కి కౌన్సిలింగ్ కాబోయే భార్యాభర్తలకు లేదా పెళ్ళైనటువంటి భార్యాభర్తలకు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుంది. దానికి రెమెడీస్ ఉన్నాయి. పతంజలి యోగ సూత్రంలో చెప్పారు, ఏం దుఃఖము ఎవరిని వదిలిపెట్టదు కానీ హేయం దుఃఖం అనాగతం, రాబోయే దుఃఖాన్ని మనం ఓవర్కమ్ చేయవచ్చు. ఎలా? మంత్రముల ద్వారా, పూజల ద్వారా, ధ్యానము ద్వారా, రత్నధారణ వల్ల. దీనివల్ల మనం డెడికేషన్గా మనం దాన్ని ఉద్ధారం చేసుకోవచ్చు. ఖర్చు పెట్టుకోలేనికి ధ్యానం ఉంది. నువ్వు ఖర్చు పెట్టుకోలేవు, పూజలు పునస్కారాలు పెద్దగా చేసుకోలేవు. యు కెన్ సిట్ అండ్ డూ మెడిటేషన్, యూనివర్సల్ విల్ కనెక్ట్ విత్ యూ. లేదా ప్రకృతిలో ఉండేటువంటి నేచర్కి నువ్వు ఏదైనా లవ్ చేయి, చాలా గొప్పది అది. నేచర్కి నువ్వు ప్రేమిస్తే కనుక, నువ్వు నేచర్కి ఏదైనా చేస్తే కనుక, ఇప్పుడు ఈ ప్రపంచంలో మనం ఉంటాం, మనం ఎవరికైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు పోతారు. వాళ్ళు మేబీ వాళ్ళు మనకి హెల్ప్ చేసిన వాళ్ళు తిరిగి హెల్ప్ చేయకపోవచ్చు, లేదా వాళ్ళు మనకు ఉండకపోవచ్చు. కానీ ఎప్పటికీ ఉండేది ఏంటి? నేచర్. నేచర్ ఎప్పటికీ నేచర్ ఉంటుంది. ఇఫ్ యు లవ్ ద నేచర్, ఇఫ్ యు సర్వ్ ద నేచర్, ఇఫ్ యు ప్రొటెక్ట్ ద నేచర్, నేచర్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ యువర్ వెన్ ఎవర్ యూ గెట్ ద బర్త్, ఇన్ విచ్ డిఫరెంట్ డిఫరెంట్ మనం బాడీస్ని పొందుతాం ఈ సోల్, కానీ నేచర్ నిన్ను గుర్తుపడుతుంది. అందుకోసమే చాలాసార్లు చాలా అద్భుతాలు చాలా విషయంలో జరుగుతాయి. వాటి జీవితంలో ఏ కష్టాలు వచ్చినా సరే కొంతమంది అడవిలో అక్కడ ఇక్కడ పోయినప్పుడు ఆటోమేటిక్గా నేచర్ వాళ్ళకి ఏదో ఒక దారి చూపిస్తుంది. చాలా ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. కాబట్టి నేను ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటే, ఈ కుజదోషాన్ని ఒక అపోహ భావించొద్దు, ఇది ఒక తప్పుగా భావించొద్దు. సరైన ప్రాపర్ గైడ్లైన్స్ తీసుకుంటే కుజదోషం వరంగా మారుతుంది, గైడ్లైన్స్ లేకపోతే అది శాపంగా మారుతుంది. సో వివాహ సాంప్రదాయంలో, వివాహ గుణమేళంలో కుజదోషానికి, అదేవిధంగా శుక్రగ్రహానికి, అదేవిధంగా బుధగ్రహానికి చాలా కీలకమైన పాత్ర ఉంది. బుధగ్రహానికి సంబంధించిన కాన్సెప్ట్ మనం డిస్కస్ చేయలేదు. ఎందుకోసమంటే నపుంసకుడు, నపుంసక లక్షణాలు కుజుడు బుధుడిని చూపిస్తాడు, అబ్బాయి యొక్క జాతకంలో కానీ అమ్మాయి జాతకంలో కానీ. సో ప్రతి ఒక్క జాతకంలో ప్రతి గ్రహము చాలా కీలకమైంది. వివాహ పొంతంలో ఏ గ్రహము కీలకంగా ఉంది, ఏ గ్రహం లేదు, ఈ అబ్బాయి జాతకంలో ఇంత గ్రహం ప్రొటెక్షన్ ఉంది, ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఈ జాతకం ఎంత స్ట్రెంగ్త్ ఉంది, రెండింటిని కలిపితే వీళ్ళిద్దరు ఎంత బాగా కలిసి ఉంటారు అనేది చూసేదే జ్యోతిష్ శాస్త్రము, వివాహ గుణమేరణము. సో కుజదోషం అనేది శాపం కాదు, అలాగంటే వరము కాదు. నీ విచక్షణ బట్టి, నీ గురువును బట్టి అది మారుతుంది.
మార్కండేయుడికి కూడా మరణం ఉండే, కానీ సరి అని గురువును పట్టుకున్నాడు, ఏమయ్యాడు, చిరంజీవి అయ్యాడు మార్కండేయుడు. 16 సంవత్సరాలు చనిపోవాల్సిన మార్కండేయుడు చిరంజీవి కాలేదా? ధ్రువుడు రాజయ్యే యోగమే లేదన్నారు. ఇప్పుడు ధ్రువ నక్షత్రం అయ్యి అందరికీ దారి చూపిస్తున్నాడు. సమస్త గ్రహమండాలకు ఒక మూల క్షేత్రం అయ్యాడు ధ్రువుడు. ఎలా అయ్యాడు? సో మనిషి అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. సరైన గురువుని గైడ్లైన్స్ని తీసుకొని వెళితే కుజదోషం అద్భుతమైన వరము, మిమ్మల్ని శక్తిమంతుని చేస్తుంది కుజదోషం. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు. ఎందుకంటే చాలామందికి కుజదోషం మీద పాజిటివ్ కంటే నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. రైట్ గురువుని చూస్ చేసుకుంటే దాన్ని బట్టే జీవితం ఉంటుందని చెప్పారు. వర్మ శాపమా అనంటే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.